ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ పార్వతీపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. మేనిఫెస్టోలో పెట్టి 3.5 సంవత్సరాలుగా సిపిఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం మభ్య పెడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగుల కుటుంబాల ద్వారా ఓట్లు ఆర్జించి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సిపిఎస్ రద్దుపై మభ్యపెట్టి మోసం చేస్తుందని అన్నారు. మరలా రద్దుపై మోసం చేసేందుకే 2 నెలల గడువు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యా విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని అన్నారు. ఒకసారి విద్యా వ్యవస్థలో తప్పు జరిగితే దాన్ని సరిచేసేందుకు అవకాశం కుదరకపోవచ్చని అన్నారు. అందమైన అమరావతి నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు తమ భూములను త్యాగం చేశారని అన్నారు. ఒక చోట రాజధాని నిర్మాణం పూర్తిగా చేసిన అనంతరం సౌలభ్యం కోసం మరో 2 చోట్ల రాజధానుల నిర్మాణం కోసం ఆలోచించాలని అన్నారు. చరిత్రలో కూడా నది పరివాహక ప్రాంతాల్లోనే రాజధానుల నిర్మాణం జరిగేది అని, అన్ని ప్రాంతాల వారికి సమానమైన దూరంతో అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ఇది చెప్పాలి అంటే మాత్రం చాలా విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ టు అప్ టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా మొత్తం విద్యా వ్యవస్థ మాత్రం ఒక సర్వనాశనం అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కారణం ఎందుకంటే ఒకసారి విద్యా వ్యవస్థ కానీ ఇబ్బంది కలిగితే మళ్ళీ రీప్యాటర్నైజేషన్ మాత్రం చాలా టైం పడుతుంది. ఎవరు కూడా ఈ నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేరు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తను చేస్తున్న తప్పుని పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైనా సరే రియాలిటీస్ ఉన్నాయంటే ఒక ఉపాధ్యాయులకే తెలుస్తుంది. ఉపాధ్యాయులు కానీ లేకపోతే సంఘ నాయకులు కానీ ఒక ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కసారి అడగండి, మీరు చేస్తున్న పనులు ఎంతవరకు మంచిదో చెప్తారు. డబ్బులు పంచుతున్నామని చెప్పి ఎవరిని భేదవాదం చేస్తారు, ఎవరిని ముష్టివాదం చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాను. భేదవాదం ఆడుకోవద్దని చెప్పి ఎవరు చెప్పరు, కానీ దాని తీరు వేరేగా ఉందండి. అవసరాన్ని బట్టి డబ్బులు పంచాలి, అవసరాన్ని బట్టి ఆడుకోవాలి తప్ప ధారాదత్తంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా నేనైతే ముఖ్యుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి సమాజాన్ని శోభరపత్రంగా తయారు చేయొద్దు. ప్రతి ఒక్కరిని కూడా పని ఏ విధంగా చేసుకోవాలి, పని చేసుకోవడానికి ఉపాధి కల్పించేటటువంటి తీరులో ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం కల్పిస్తున్న మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హరప్ప నాగరికత అవనమండి, ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి? నదీలోయ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి. మరి కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మరి అవసరాల కోసం కాకపోతే పొద్దున్న డెవలప్ అయితే కూడా ఒక వాటర్ రిసోర్సెస్ కావాలి కాబట్టి ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ ది క్యాపిటల్ అని చెప్పేసి నా ద్వారా అభిప్రాయం. దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఒక మానవత్వంతో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిపాలన పరంగా నేనేదైనా న్యాయం చేయగలిగాను అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం ఆ ఉన్న క్యాపిటల్ని డెవలప్ చేసి కావలిస్తే ఇంకా వేరియేషన్గా మనం పెట్టుకొని ఉంటే మంచిదని చెప్పి నా తాలూకా అభిప్రాయం. రైతులు మాత్రం తాలూకా వారందరినీ అభినందించాలి, వాళ్ళు స్వాగతించాలి. ఖచ్చితంగా వాళ్ళ తాలూకా మనోభావాలను దెబ్బతినకుండా వాళ్ళు ఏదైతే మరి రాష్ట్ర రాజధాని ఏర్పాటుకి వాళ్ళు సహకరించారో దాన్ని మాత్రం మనం నిర్మించి ఒక మంచి రాజధానిగా మనం పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.